జయ శ్రీమన్నారాయణ అందరికీ దాసోహమండి ఈరోజు ధనుమాసంలో పదహారవ రోజు ఈ రోజు పాసరంలో గోపికలందరూ కలిసి నందుని యొక్క భవనానికి చేరారు ఆ నందుని యొక్క భవనం మంచి తోరణాలతో శోభిలుతోంది అని చెప్తున్నారు ఇదిగోండి చక్కని తోరణములతో శోభిలుతున్న నందుని యొక్క భవనం ఇంకా ఆ భవనం ముందు ఉన్నాడు భవన రక్షకుడు ఆ భవన రక్షకుడిని మమ్మల్ని లోపలికి పోనివ్వు అంటూ ప్రార్థిస్తున్నారు గోపికలు మరి గోపికలు నందుని ద్వారా కృష్ణుణ్ణి పొందాలి అనుకుంటున్నారు మనం ఒక ఆచార్యుని ద్వారా పరమాత్మని పొందుతాం కాబట్టి ఇక్కడ ఈ పాసరంలో నందుణ్ణి ఆచార్యులతో పోల్చి చెప్తున్నారండి మరి పరమాత్మని పొందాలి అంటే ఈ నందగోప భవనానికి వెళ్ళారు కదా ఆ భవనానికి ముందు అంతా కూడా చక్కని తోటలు ఉన్నాయండి ఆ తోటలో వివిధ రకములైన పుష్పములు ఉన్నాయి ఇంకా ఇదిగోండి చక్కని తటాకములు కూడా ఉన్నాయి ఎంతో అందమైన ఈ తోటను దాటితే కానీ పరమాత్మని చేరలేరు మరి ఈ అందాలను చూసి ఇక్కడే మన మనసు ఆగిపోకుండా పరమాత్మని పొందాలి ఈ తోటని మనకి ప్రకృతిలో కనిపించే బాహ్యమైన విషయాలు భోగ్యమైన విషయాలుగా చెప్తున్నారనమాట ఈ భోగ్యమైన విషయాలని మన మనసు దాటగలిగితేనే మనం పరమాత్మని పొందగలం వీటిని దాటి పరమాత్మ అనుభవాన్ని పొందాలి అని చెప్తున్నారు ఈ రోజు పాసరంలో మరి మన పాలకొల్లు రాష్ట్రపూజ లక్ష్మీనారాయణ స్వామివారి సన్నిధిలోని ఆండాళ్లమ్మ జడ ఈరోజు నందని యొక్క భవనము ఆ భవనమునకు చక్కగా భవన రక్షకుడు ఇంకా చక్కని తోట ఆ తోటలో వివిధ రకములైన పుష్పములు తటాకములతో చక్కగా అలంకరించబడి ఉన్నదండి జై శ్రీమన్నారాయణ